చూసారా సినిమాట్లు కూడా వస్తున్నారంటే చూసుకో మరి పద నమస్కారం గురుగారు ఖుషీ భవ ఇదే మన గురుగారు నమస్కారం గురుగారు నా కోసం తెచ్చాను ఫలం కాసి స్వీకరించండి స్వామి తోయం ఇదివరకటి ఉద్యోగమేనా నాయన అవును గురుగారు ఇదివరకటి ఇల్లేనా అవును గురుగారు ఇదివరకటి ఇల్లాలేనా అవును గురుగారు మన ఆశీర్వాద బలం వల్ల జంట కలిసిన వాళ్ళం తమను మర్చిపోయినట్టున్నారు మానస వీణా మధుగీతం మన సంసారం సంగీతం అని పాడుకుంటూ మీరు క్షేమంగా ఉన్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది నాయన ఏమన్నాను మీకు సంతోషంగా ఉందన్నారు తెలుసులే భాయ్ దిక్కుమాలింది మర్చిపోయినట్టు పెద్ద నాకేం గుర్తు చేయకలేదు క్షమించాలి ఇతను వెంకటరావు అప్పారావు అయి ఉంటాడు ఎవరెలా పసిగట్టారు స్వామి నీ ఫేస్ చూసిన ఆయన ఈ మొహానికి నవీననో కళ్యాణనో పేరు ఉండడానికి వీల్లేదు గాక వీల్లేదు ఏమన్నాను ఈ ఫేస్ కి కళ్యాణను నవీనను పేరు ఉండడానికి వీల్లేదన్నారు స్వామి అది తెలుసులే దిక్కుమాలండి నా మాట నాకేం గుర్తు చేయక్కలేదు గురుగారు మా వాడికి 35 ఏళ్ళు దాటినా ఒక సంబంధం కూడా రావటం లేదు వాళ్ళ అమ్మగారు ఒకళ్ళు అడిగినా వాళ్ళు దడుచుకుని పారిపోతున్నారు అది సహజం నాయన జెండా పట్వారితో ఫట్ ఫట్ అంటే ఏమిటి గురుగారు నాకే తెలియదు బాబు అంచేత మా వాడు ఎలాగైనా ఏ పిల్లనైనా సరే ప్రేమించి ప్రేమించబడాలన్న నిర్ణయం తీసుకున్నాడు స్వతహాగా భయస్తుడు తమను ప్రేమ మంత్ర ఉపదేశం చేస్తే ధైర్యం తెచ్చుకుని ఊపి ఊపుతాడు ఈ ప్రేమ అనేది ఓ దుష్ట సమాసం నాయన పిఆర్ఈవై ప్రే అంటే ఇంగ్లీష్ లో ఎరా అని అర్థం మా నిషాద మా అంటే సంస్కృతంలో వద్దు అని అంచేత ప్రేమ అంటే ఎర కావద్దు బలి కావద్దు అని తాత్పర్యం ఫలించే ప్రేమని ప్రారంభించాలే తప్ప నీ బతుకుని ప్రేమ కోసం బలి చేసుకోవద్దు పండగంటి ఎన్నెలంతా సందరయ్యా దండగైపోయింది సందరయ్యా అని తర్వాత తర్వాత బాధపడవలసి వస్తుంది వర్తమానే లట్ భవిష్యమానే ఫట్ ఏమన్నాను ఏమన్నానంటే ఏమన్నా వర్తమానే లట్ భవిష్యమానే తెలుసులే దిక్కుమాలింది నా మాట నాకే అప్పచెప్పట్లేదు ప్రేమించడం ఎలాగో తమరే నాకు ఉపదేశించాలి గురువు గారు ప్రేమించడం పలసకాయ కూర వండటం రెండు ఒక్కలాంటివి నాయన రెంటికి కాస్త ఓర్పు నేర్పు కావాలి ప్రేమకి ముఖ్య అవసరం ఓ ఆడపిల్ల ముందుగా ఓ చక్కని చుక్కని ఎంచుకో ఫస్ట్ పాయింట్ ప్రేమించిన ఆడపిల్ల ముందు కాస్త బెట్టుగా పట్టుగా ప్రవర్తించాలి లేఖితనం పనికిరాదు ఆ పిల్లకి కాస్త దూరంగా నిలబడి అంటే చెప్పు విసిరితే తగలనంత దూరంలో నిలబడి నవమి నాటి వెన్నెల నేను దశమి నాటి జాబిలి మీవు కలుసుకున్న ప్రతిరే కార్తీక పున్నమి రే అని కడగంటి కొలకుల్లు తెలుగింటి వెలుగుల్లు తెర తీసిన తేనె దీపం తేనె కన్నా తీపి రూపం అన్న టైప్ లో కూల్ రాగలి అంతేగాని చిలక కొట్టుడు కొడితే చిన్నదాన పలక మారిపోతావే పడుచుదాన ఇటువంటి పాటలు పాడావంటే మాత్రం ఒళ్ళు పనసపొట్టు అయిపోతుంది జాగ్రత్త కాశీ గురుజీ బాజాకీకియా అంటే ఏమిటి గురుగారు ఇది మాత్రం తెలుసు నాయన బాబా జర్దా కిమాం కెళ్ళి కకుంభం జకం కకుంభం జకమా అదేమిటని మీరు అడగకూడదు నేను చెప్పకూడదు ఇకపోతే సెకండ్ పాయింట్ ఆ పిల్లకి ఏ వస్తువు అంటే ఏ మనిషి అంటే ఇష్టము ఆ వస్తువు ఆ మనిషి నీకు చచ్చేంత ఇష్టం ఉన్నట్టు నువ్వు నటించాలి ఉదాహరణకి ఆ పిల్లకి అంబాజీపేట వంటామదం అంటే చచ్చే ఇష్టం అనుకో అది నీకు అంతకన్నా ఇష్టం అన్నట్టు నటించాలి ఓ గ్లాసు గరగడగడగడ తాగేయాలి ఇటువంటి ప్రేమ సూత్రాలు కొన్ని వందలు వేలు ఉన్నాయి నాయన నా బుర్రలో వారు కటాక్షించినవి ఎవరు స్వామి వారు వారు దిగ్దిగంత దరిద్రనారాయణ స్వాములు వారని అస్మత్ గురుదేవులు మన్మథ పీఠాధిపతులు అలాగా పాపం అలా ఉన్నారే స్వామి అదో పెద్ద కథ నాయన వారు మనసిచ్చిన ఆడపిల్ల వారి అమాయక శిష్యుణ్ణే లేవదీసుకు పోవడంతో దిక్కులు చూస్తూ అలా ఉండిపోయారు పాపం దిక్కుమాలిన స్వాములు వారు